నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వటం కోసం డే వన్ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఏప్రిల్ 6వ తారీఖున ఆ లోపుగా కేంద్రం ప్రత్యేక హోదాని ప్రకటించకపోయినట్లయితే పార్లమెంటు సభ్యత్వాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచాలని దేశమంతా ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే నిర్ణయించుకున్నది. సందర్భాన్ని, అవసరాన్ని సరైన సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ఇది చాలామంది చాలా సంచలనాత్మకమైన నిర్ణయమని, ఈ నిర్ణయం వలన ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని, భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాని భూస్థాపితం చేయటం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో భూస్థాపితం కాకుండా కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రత్యేక హోదా హక్కుని ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా దాన్ని బతికించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అనేక మంది స్వాగతించారు, శభాష్ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు, కొందరు మంత్రులు, కొందరు తెలుగుదేశం శాసనసభ్యులు మాత్రం ఇది మిగుడుపట్టడం లేదు. ఎప్పుడో చేసి ఉండవలసింది, ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు అనేటువంటి మాట ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక డ్రామా అని అంటున్నారు. అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటున్నారు. కేసులకు భయపడి నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాటలు చూస్తుంటే బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుందంటే, 5 సంవత్సరాల కోసం పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఇంకా 4 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇంకా సంవత్సరం పైచిలుకు పదవిలో ఉండవలసిన వారు తృణప్రాయంగా రాజీనామాలు చేసి బయటకు వస్తుంటే ఆ త్యాగాన్ని మెచ్చుకోవలసినటువంటి వారు, ఆ త్యాగాన్ని కించపరిచే విధంగా మీరు మనవి చేస్తున్న ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని మీరు కించపరుస్తున్నారు అంటే అది ఆంధ్ర ప్రజలను కించపరుస్తున్నారు, ప్రత్యేక హోదాని కించపరుస్తున్నారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. మేము డ్రామాలు నడుస్తున్నాం. నేను మనవి చేస్తున్నా, 10 రోజుల ముందు పదవికి రాజీనామా చేయమంటే పారిపోయేటటువంటి రాజకీయవేత్తలు ఉన్నటువంటి ఈ సమాజంలో పార్టీ మారి కూడా పదవులకు రాజీనామా చేయని దౌర్భాగ్యులున్నటువంటి ఈ దేశంలో 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడినటువంటి వారు 4 సంవత్సరాలు పూర్తి కాకుండానే పదవులకు త్యాగం చేసి బయటకు వస్తుంటే శభాష్ అని మెచ్చుకోవలసిన గొంతులు మెచ్చుకోలేకపోతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, మేము డ్రామాలు ఆడుతున్నాం, మరి మీరేం చేస్తున్నారు? మీవా మావా డ్రామానని అడుగుతా ఉన్నా. పదవులు త్యజించటం డ్రామానా,
లేక భారతీయ జనతా పార్టీ వారు రోజు దూషిస్తున్నారు, రోజు మీరు లంచాలు తీసుకుంటున్నారని దూషిస్తున్నారు, మీ రాష్ట్రానికి మేలు చేయడం లేదని దూషిస్తున్నారు, అయినా మీరు మంత్రి పదవులు వదులుకోరు, సూరి పట్టుకొని ఏలాడుతూనే ఉంటారు. మీదా డ్రామా మాదే అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఎన్ని డ్రామాలు ఆడారండి ఆయన? ఎవరు? ఈ జిల్లా ఆయనే పార్లమెంటు సభ్యులు, మా అసెంబ్లీ సభ్యులు. పదవికి మాత్రం ఏమి ప్రమాదం లేదని గుండు చేయించుకున్నాడు. ఆయన ఎవరో? శివప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు. పార్లమెంట్లోకి వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని అడగలేకపోయాడో ఏమో మరి, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో. విచిత్ర వేషధారణలు వేశారు. ఆయన ఎవరో? బంగి అనంతయ్య గారు పత చొక్కా వేసుకొని అడుక్కున్నారు. వీళ్ళు పార్లమెంటు బయట డ్రామాలు ఆడారు, పార్లమెంటు లోపల ఇంకో ఆయన అద్భుతమైన డ్రామా ఆడాడు. పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు ప్రధానమంత్రి లేని సమయాన్ని చూసుకొని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని గర్జించాడు. ఆ గర్జనకి పార్లమెంటు వణికిపోయిందట. ఆయన్ని తీసుకొచ్చి సన్మానాలు చేశారు, హోర్డింగ్స్ ఇచ్చారు, ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో పెద్ద పెద్ద ఐటమ్స్ రాశారు. అయ్యా గల్లా జయదేవ్ గారు ఏమి సాధించారు? రైల్వే జీవనం ఏమైనా సాధించారా? ఒక రూపాయి అదనంగా సాధించారా? ప్రత్యేక హోదా సాధించారా? ఏమీ సాధించరా. పార్లమెంట్లో మాత్రం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నడిచాడట. అది చాలా గొప్ప విషయం అట. ఇంగ్లీష్లో మాట్లాడాడు, తెలుగు రాక ఇంగ్లీష్లో మాట్లాడాడు. అది చాలా అద్భుతమైన విషయం అంట. అవి డ్రామాలు కావట. 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడినటువంటి పార్లమెంటు సభ్యులు 4 సంవత్సరాలు పూర్తి కాకుండానే తమ పదవులకు ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామా చేసి వెళుతుంటే ఇది డ్రామా అట. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా, మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అని అడుగుతా ఉన్నా. మమ్మల్ని డ్రామాలనే ముందు మీరు చేస్తున్నటువంటి డ్రామాలు ప్రజలు, ముఖ్యంగా 6 కోట్ల తెలుగు ప్రజలు గమనిస్తున్నారని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రత్యేక ప్యాకేజీకి సమానంగా, ప్రత్యేక హోదాకి సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే తీసుకున్నారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచింది మీరు కాదా అంటున్నా. పార్లమెంటు సాక్షిగా, ఎన్నికల సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు చెప్పిన మీరు వంకలు చెప్పారు. 14వ ఫైనాన్స్ అన్నారు, నీతి ఆయోగ్ అన్నారు, ప్రత్యేక హోదా లేదన్నారు, ప్రత్యేక హోదాకు తుల్యమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అబ్బా అద్భుతం, ప్రత్యేక ప్యాకేజీ మోసం. చెప్పాము ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ అనేది అరుంధతి నక్షత్రం కనపడదని చెప్పాం, తప్పు చేస్తున్నారని చెప్పాం, ప్రత్యేక హోదానే సంజీవినని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు అవగాహన ఉండి చేశారా? మమ్మల్ని అవగాహన లేదని అంటున్నాడు ఒక మంత్రి గారు, మీకు అవగాహన ఉందా? ప్రత్యేక హోదా కన్నా మించింది ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు. అరే ఎక్కడ దాకా వెళ్ళారంటే ప్రత్యేక హోదా వల్ల నష్టమట. ప్రత్యేక హోదా తీసుకున్నటువంటి రాష్ట్రాలు నష్టపోయాయట అని ఆ రోజు చెప్పారు. తపా పేటి పెరాయించారు. ఇవాళ చెప్తున్నారు ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశారు. మరి ఎందుకు సూరి పట్టుకు వెళ్ళాడుతున్నారు? మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. సమానమైంది ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఎవరు చెప్పారు సమానమైంది ఇస్తామని? నాకు తెలిసి జైట్లీ ఆ రోజు చెప్పింది ఒకటే, స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పాడు. దానికి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ప్రత్యేక హోదాని భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేశారు. నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ మోసం, ప్రత్యేక హోదానే కావాలి అని గొంతెత్తి అరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్నో ఉద్యమాలు చేశాం. గుంటూరులో నిరాహార దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, యువ పేరులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల్ని చైతన్యపరిచారు, బంధువులు నిర్వహించారు, ఊరేగింపులు చేశారు. ఏ రోజుని కూడా మేము ప్రత్యేక హోదాని వదిలిపెట్టకోకుండా పోరాటం చేస్తూనే ఉన్నామా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా.
ఇవాళ కూడా మేము చెప్తున్నాం, రాష్ట్రం కాదు దేశమే. ఏమిటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఎందుకు రాజీనామా చేశారని ఏప్రిల్ 6వ తారీఖున ప్రపంచవ్యాపితంగా ఆలోచించుకోవలసినటువంటి సంఘటనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మెచ్చుకోవాలా? మరింత ఉధృతం చేసే కార్యక్రమాలు చేయాలా? దీని నీరుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలుగుదేశానికి కాదు, మిగతా ఉన్నటువంటి రాజకీయ పక్షాలకి, ప్రజాసంఘాలకి, వివిధ వర్గాల ప్రజలకి, 6 కోట్ల ఆంధ్ర ప్రజలకి మనము చేస్తున్నా, ఇది ఒక మంచి సదవకాశం. ప్రత్యేక హోదాని సాధించుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తే జరగదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, 6 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం చేయి చేయి కలపమని మనవి చేస్తున్నా, స్వాగతించమని మనవి చేస్తున్నా. ఎవరైతే తన పదవుల్ని తృణప్రాయంగా వదిలి వస్తున్నారో వారికి అండగా నిలబడండి. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో పెంపొందించే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగు గుండెకు ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు, ఇంకా చెప్తున్నారు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపొద్దంట. లీకులు మా ఆయన మాట్లాడు, బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కలుగులో దాక్కున్నాడు, బయటకు రాడు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడు, కానీ లీకులు ఇస్తాడు. ఎందుకంటే రేపు నేను అనలేదని తప్పించుకుపోదాం అనేటువంటి ప్రయత్నం. లీకులు ఇచ్చి రాయించారు ఇవాళ. నిర్ణయం న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగేది. ఏం పోరాటం అయ్యా? ఏం చేస్తున్నావు నువ్వు? పోరాటం గుండు చేయించుకోవడమా? విచిత్ర వేషధారణ వేయటమా? పార్లమెంట్లో అరవటమా? ఇదే నీ పోరాటం అంటున్నా. పోరాటం అంటే ఏంటో తెలుసుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకు ఆసరాగా ఉండి పోరాటం చేయవలసింది. మీరు పోయి అక్కడికి వెళ్ళి ఆరాట పడుతూ పోరాటం చేస్తున్నామని చెప్పేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మరొక మోసం. రాష్ట్ర ప్రజల్ని మరొక మోసం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటున్నాడు. రాజీనామాలు నమ్మరట, మరి ఏమి నమ్ముతారు? రాజీనామాలు చేసి స్పీకర్కి ఇచ్చి పదవిని వదులుకొని బయటకు వస్తుంటే మమ్మల్ని నమ్మరట, మీరు సూరి పట్టుకు వెళ్లాడుతుంటే మిమ్మల్ని నమ్ముతారట. రోజు తిడుతున్నాడు. ఆయన పేరేంటి? సోము వీర్రాజు గారు. సమాధానం చెప్పలేరు. మీరు డామాలు ఆడుతుంటే అది నమ్ముతారని ప్రజలు అనుకుంటున్నారు అంటాడు. ఇచ్చినవి తీసుకుందాం, రాని కోసం పోరాటం చేస్తాం. ఇచ్చినవి తీసుకుందాం, రాని వాటి గురించి పోరాటం చేస్తాం. ఇచ్చినవి తీసుకుంటే రాని వాటి గురించి పోరాటం చేసేది ఏంటి? ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్న చెప్తున్నారు ప్రధానమంత్రి ప్రసంగం అప్పుడు మీరు బయటకు ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు అడ్డుకోలేదు? ప్రధానమంత్రి ప్రసంగం చేస్తుంటే మీరు అడ్డుకున్నారా? ప్రధానమంత్రి ప్రసంగానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో బయటకు వచ్చినటువంటి వ్యక్తుల మేము, అది ఒక పద్ధతి. పార్లమెంటులో, పార్లమెంటు సాంప్రదాయాల్లో ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతుంటే చెయ్యి, మేము ఈ పార్లమెంటులో కూర్చోమని చెప్పి నిరసన చెప్పి వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఆ నిరసన పద్ధతి కానీ మీరు పారిపోయారు పార్లమెంట్ నుంచి? మేము ఎదురు కూర్చున్నాం, కాగితాలు ఇచ్చినాం. ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా దయచేసి మాట్లాడవద్దని మనవి చేస్తున్నా. చెప్తున్నారు 1 సంవత్సరం ఉంది అందుకు రాజీనామా చేశారని. 1 గంట ముందు చేయి, నీ సంగతి ఏంటి తెలియదు. 1 రోజు ముందు చేయి, నీ మాట ఏంటి తెలుస్తుంది. 1 సంవత్సరం ముందు చేసిన వీరులం మేమని మనవి చేస్తున్నా. పదవి కోసం కక్కుర్తి పడేటటువంటి వ్యక్తులు మీరు. రాష్ట్ర ప్రయోజనం కోసం పదవులని త్యజించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని నిరూపిస్తున్నామని మనవి చేస్తున్నా. మీరు ఒక్కళ్ళు చేయండి, మంత్రి పదవి రాజీనామా చేసే ధైర్యం ఉందా మీకు? చేయలేరు. అన్యాయం జరుగుతుందని చెప్తారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మమ్మల్ని విమర్శ చేయటం కాదు. మీరు మెచ్చుకోలేరు, మా రాజీనామాలు ఆహ్వానించలేరు, మా త్యాగాలను గుర్తించలేరు. మీ దౌర్భాగ్య మనస్తత్వం.
ప్రజలకు మనవి చేస్తున్నా, అన్ని రాజకీయ పక్షాలకి మనవి చేస్తున్నా, అన్ని వర్గాల ప్రజలకి మనవి చేస్తున్నా, చంద్రబాబును నమ్మకండి. త్యాగాలు చేసి ముందుకు వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. ప్రత్యేక హోదా కోసం పిడికిలి బిగించి పోరాడేందుకు సిద్ధమవ్వండి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజల్ని కోరుకుంటున్నాం, కలిసి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పోరాటం ఆగదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది, త్యాగాలు చేస్తుంది. కలిసి రావాల్సిందిగా మీ అందరికీ సవినయంగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నామని మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా వ్యవహరించాలని మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నాను. సుప్రీంకోర్టుకి వెళ్తారని వాళ్ళు ఎక్కడో లీకు విన్నాను, ఎవరో చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్తాం ఏంటి? అదే నాకు చాలా విచిత్రం ఏంటంటే పేపర్లు కూడా భలే రాస్తాయి. వారు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారట, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారట. ఏమి ధర్మం అంటున్నా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకోకుండా ఇంకో రాజకీయ పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎలియన్స్లో కొనసాగుతూ మంత్రులుగా కొనసాగుతూ ఇలాంటి పనులు చేస్తే పత్రికలన్నీ ఏమి రాసాయి? ఇప్పుడున్న పత్రికలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రాసే పత్రికలు. మిత్రధర్మాన్ని విస్మరించారు, అనైతికంగా పార్టీ పదవుల్లో కొనసాగుతూ పోరాటాలు చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీతో సఖ్యత కొనసాగిస్తూనే కోర్టుకు వెళ్తాం అంటున్నారు, ఇవన్నీ రాసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మేనేజ్ చేస్తాడు, అవన్నీ రాయడు. పోరాటం చేస్తున్నారట, కలిసి ఉంటారట, కోర్టుకు వెళ్తారట, మనం నమ్మాలట, ఈ వింతలు మనం చూడాలట. మోసం అంతా మోసం, కోర్టుకు వెళ్ళడం ఏంటంటున్నా? వెళ్ళు, నాకు తప్పలేదు. వెళ్లే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వెళ్ళాలా? అది వెళ్ళరు, వెళ్ళలేరు. మరి ఇప్పుడు ఏమైనా వెళ్తారేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తుంది కాబట్టి భయపడి వాళ్ళు ఏమైనా చేస్తారేమో నాకైతే తెలియదు. కానీ పదవులు ఒక క్షణం కూడా వదలలేని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ. మమ్మల్ని వారు విమర్శిస్తారు, ప్రజలు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నారు. ఇంకా